ఐదేళ్లలో జరిగిన జెడ్పీ సమావేశాలన్నీ ఒకెత్తైతే చివరిసారిగా జరిగిన సమావేశం మాత్రం మరో ఎత్తుగా నిలిచింది. ఆ సమావేశంలో అధికార విపక్ష సభ్యులు కూడా ఊహకందని చిత్రాలు చోటు చేసుకున్నాయి. ఇంతకీ అది ఏ జిల్లా? అక్కడ జరిగిన జెడ్పీ ఆఖరి సమావేశం ఎందుకంత హైలైట్గా నిలిచింది? పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. చిత్తూరు చేపల మార్కెట్లో గోళమాట ఏమిటో గానీ ఆ జిల్లా పరిషత్ సమావేశం అంటే నిజంగా అంతటి గందరగోళాన్నే తలపిస్తుందనడం అతిశయోక్తి కాదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి చొప్పున జరిగిన చిత్తూరు జెడ్పీ సర్వసభ్య సమావేశాల్లో అధికార టీడీపీ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పోట్లాడుకోని సందర్భం ఈ ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ప్రతి సమావేశంలోనూ అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం తలెత్తి రచ్చకు దారితీసేది. ప్రజా సమస్యలపై జరగాల్సిన చర్చ పక్కదారి పట్టి అనవసరంగా రాజకీయ రగడకు ఆద్యం పోసేది. అయితే గత సమావేశాలకు భిన్నంగా ఇటీవల చిత్తూరు జెడ్పీ చివరి సమావేశం కొనసాగడం హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మిగతా ఎమ్మెల్యేలంతా జెడ్పీ సమావేశాలకు హాజరయ్యేవారు. వీరిలో గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కె నారాయణ స్వామి ప్రతి సమావేశానికి విచ్చేసి ప్రజా సమస్యలపై పోరాటం సాగించేవారు. ఆయనను నిలువరించేందుకు అధికార పార్టీలోని కొందరు సభ్యులు సిద్ధంగా ఉండేవారు. చివరికి మాటల మంటలు చెలరేగేవి. ప్రతి జెడ్పీ సమావేశంలోనూ ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. అయితే అప్పట్లో నారాయణ స్వామి అటు చైర్పర్సన్తో ఇటు ముఖ్య అతిథిగా హాజరయ్యే మంత్రితో వాగ్యుద్ధానికి దిగేవారు. పదవులు శాశ్వతం కాదు, మా స్థానంలోకి మీరు రాకపోతారా, మీరు కూర్చున్న వేదికపైకి మేము రాకపోతామా అని ప్రతి సమావేశంలోనూ వారితో చమత్కరించేవారు కూడా. నారాయణ స్వామి మాట్లాడిన పలు సందర్భాల్లో అధ్యక్ష పీఠంపై కూర్చున్న జెడ్పీ చైర్పర్సన్ లేదా ముఖ్య అతిథి హోదాలో వేదికపై ఉన్న మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆయనపై తీవ్ర స్థాయిలో ఎదురుదాడికి దిగేవారు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష అధికార పక్ష నేతల మధ్య వ్యంగ్యాస్త్రాలు కొనసాగేవి. అలానే రోజా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు జెడ్పీ భేటీలకు హాజరైన సందర్భాల్లో కూడా ఆయా సన్నివేశాలు బాగా రక్తి కట్టించేవి. ఇదిలా ఉంటే చిత్తూరు జెడ్పీ సమావేశ మందిరం చాలా ఇరుగ్గా ఉంటుంది. పైగా పాతకాలం నాటిది. దీంతో ఈ పాత భవనం పైనే సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త హాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది టీడీపీ పాలకవర్గం. ఆధునిక హంగులతో కూడిన చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిర నిర్మాణం తుది దశకు చేరుకున్నప్పటికీ 2019 సార్వత్రిక ఎన్నికలు ముంచుకొచ్చేశాయి. ఎన్నికల తర్వాత ఫలితాలు పరిస్థితులు ఎలా ఉంటాయోనని పాలకవర్గం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసింది. ఎన్నికల కన్నా ముందే నూతన సమావేశ మందిరాన్ని ప్రారంభించింది. అందులోనే ఒక సమావేశాన్ని సైతం నిర్వహించింది. అటు తర్వాత ఎన్నికలు పూర్తి కావడం, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వంటి ఘటనలు జరిగిపోయాయి. ప్రస్తుత చిత్తూరు జెడ్పీ పాలకవర్గం గడువు ఈ ఏడాది జులై మొదటి వారంతో ముగియనుంది. నిబంధనల ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లా పరిషత్ సమావేశం జరగాలి. ఇందులో భాగంగా చిత్తూరు జెడ్పీ చివరి సమావేశాన్ని ఇటీవలే నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సమావేశం పూర్తిగా ఆ పార్టీ దిశగానే సాగింది. చైర్పర్సన్ టీడీపీకి చెందిన నేత అయినప్పటికీ నియమ నిబంధనల మేరకు సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రులు హాజరవుతారు. ప్రోటోకాల్ ప్రకారం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న కె నారాయణస్వామి సహా మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేదికపై అధ్యక్ష స్థానంలో ఉన్న గీర్వాణి చంద్రప్రకాష్ పక్కన మంత్రులిద్దరూ ఆసీనులయ్యారు. చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ ఈ ఇద్దరు మంత్రులను సాదరంగా వేదికపైకి స్వాగతం పలికారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇరుపక్షాలకు చెందిన జెడ్పీ సభ్యులు సైతం ఊహించని విచిత్రం ఈ సందర్భంలోనే చోటు చేసుకుంది. చిత్తూరు జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ తన ప్రారంభ పలుకుల్లో ఈ ఇద్దరు మంత్రులపై పొగడ్తల వర్షం కురిపించారు. అక్కడితో ఆగకుండా తనకు 2 పార్టీల ప్రభుత్వాల్లో పనిచేసే అవకాశం కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ 5 ఏళ్లు అన్నదమ్ములు
అక్క చెల్లెళ్ళ కలిసిమెలిసిన్నామని ఇప్పటి వరకు జరిగిన ఘటనలన్నీ మరిచి మంచిగా వ్యవహరించడమే మనందరి కర్తవ్యం అన్నారు. అలానే అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జిల్లా ప్రగతి రథాన్ని పరుగులెత్తించేలా కృషి చేయాలని సభావేదికపై ఉన్న మంత్రులను గీర్వాణి చంద్రప్రకాష్ కోరారు. సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి ప్రసంగం కూడా సభ్యులను అటెన్షన్లోకి తెచ్చింది. తాను ఈ ఐదేళ్లలో ఏ ఒక్క సమావేశానికి హాజరు కాలేదని, అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి ద్వారా ప్రతి సమావేశం గురించి తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు. అనూహ్యంగా ఈ చివరి సమావేశానికి తాను మంత్రి హోదాలో ముఖ్య అతిథిగా హాజరవడం ఆనందం కలిగించిందన్నారు. పెద్దిరెడ్డి మాట్లాడిన తర్వాత చివరి సమావేశం ఎలాంటి గొడవ లేకుండా ప్రశాంతంగా ముగిసినట్టేనని అందరూ భావించారు. కానీ ఎప్పట్లాగానే అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య చిన్న వివాదం చోటు చేసుకుని అది కాస్త రచ్చకు దారితీసింది. చిట్టు చివరికి పార్టీలకు అతీతంగా సభ్యులందరికీ మంత్రుల చేతుల మీదుగా పాలకవర్గం ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికింది.